చక్కన్న సూపర్ స్టార్ మహేష్ మూవీపై అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తున్నాయి. కానీ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆ మధ్య ఫుల్ హెయిర్స్తో మేక్ ఓవర్ మార్చేసిన మహేష్ ఇప్పుడు సడన్గా మళ్ళీ లుక్ చేంజ్ చేశాడు. ఇందుకే SSMB 29 షూటింగ్ స్టార్ట్ అయ్యేదెప్పుడు రాజమౌళి మహేష్ను ఎలా చూపించబోతున్నాడు? మహేష్ రాజమౌళి మూవీలో యానిమల్ స్పెషల్ రోల్ ఉంటుందా? స్టార్ మహేష్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ సినిమా గురించి కొన్ని లీకులు న్యూస్లు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కోసం మహేష్ చాలా వరకు మేక్ ఓవర్ అవుతున్నారు. ముందుగా ఫుల్ గా గడ్డం పెంచిన మహేష్ మళ్ళీ సడన్ గా గడ్డం తీసేశారు. అయితే మహేష్ లుక్ మరోసారి చేంజ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, రాజమౌళి మహేష్ మూవీపై మరో న్యూస్ వినిపిస్తుంది. ఇందులో VFX గ్రాఫిక్స్ ఎక్కువగా వాడబోతున్నారట. AI కూడా వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ కొత్త యానిమల్ ని ఇందులో చూపించబోతున్నారట రాజమౌళి. దీనికోసం స్పెషల్ VFX చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజువల్ కు తగ్గట్టు మ్యూజిక్ కూడా ఉంటుంది అంటున్నారు. దీంతో రాజమౌళి ఎలాంటి యానిమల్ ని క్రియేట్ చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. యాక్షన్ అడ్వెంచర్ గా పట్టాలెక్కనున్న మహేష్ రాజమౌళి సినిమాపై ఈ మధ్య చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో మహేష్ రాముడి అవతారంలో కనిపిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. మూవీ యూనిట్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. రాజమౌళి దృష్టి అంతా ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉందట. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు కొన్ని స్పెషల్ లొకేషన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారట జక్కన్న. ఈ మూవీలో పలువురు విదేశీ నటులు యాక్ట్ చేయబోతున్నారట. ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు విదేశీ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ జరుగుతుంది అంటున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోందని తెలుస్తోంది.